అపాయమేమీ రానేరాదు రానేరాదమ్మ. విశ్వాసంతో ఈ పాట పాడుకుందే మహింపరుద్దాం. ఎత్తెగులు నీ గుడారము సమీపించదమ్మా, అపాయమేమీ రానేరాదు రానేరాదమ్మా. ఎత్తెగులు నీ గుడారము సమీపించదయ్యా, ప్రభు పేరట నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ బెతెస్తా మందిరాల్లోనూ అలాగే మన బ్రాంచ్ సంఘాలకు కూడా ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుండే ముందు, నిజంగా దేవుని కృప మనందరి యొక్క ప్రార్థనను బట్టి, మనందరం ఏకీభవించేసిన ప్రార్థన బట్టి, ప్రతి కుటుంబాన్ని కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవదేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిలబడినటువంటి దాన్ని వట్టి దాని ప్రభు, మాట్లాట చేతగానటువంటి నన్ను ప్రభువా, నీ చేతిలో ప్రభు ఒక మైక్ లాంటి దాన్ని నాయన దయచేసి నీ అభిషేకముతో నింపండి ప్రభువా. అయ్యా నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపండి ప్రభువా. ప్రతి విధమైనటువంటి లోక మాటలను మరుగుపరిచి నీ పరిశుద్ధమైనటువంటి వాక్కు చేత నన్ను బలపరచమని
నాయనా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన ప్రత్యేకముగా నాయన నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామడుచు నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా. నిజంగా దేవుని నమ్ముకున్నాం, ఆయనలో ఉంటున్న మనము ఆయన ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈరోజు నా యొక్క వాక్యము దేవుని యొక్క హృదయాన్ని కదిలించేదేంటి, దేని ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం ఆయన యొక్క హృదయంలో మన యొక్క స్థానాన్ని సంపాదించుకోగలము అనేటువంటి వాక్యాన్ని తెలుసుకుందాం. దేవుని హృదయాన్ని కదిలించేది ఏంటంటే ప్రాముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థన లేదా మధ్యవర్తపు ప్రార్థన. ఆయన యొద్ద నుండి మనము అలా ప్రార్థిస్తే గనక ఆయన యొద్ద నుండి మనకు వచ్చేది జవాబు చాలా, మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఏదైతే విజ్ఞాపన చేస్తున్నామో ఖచ్చితంగా మన దేవుడు మనకు జవాబిస్తాడండి. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి అన్నాడంటే, ఒక భక్తుడు ఏమనంటే అన్నాడంటే, మానవుల ప్రార్థనల నుండి దేవుని యొక్క గొప్ప కదలికలను పుట్టుకొస్తాయంట. వారి ప్రార్థన ద్వారానే అవి రూపుదిద్దుకుంటాయంట. ప్రార్థన ద్వారానే దేవుణ్ణే కదిలించేస్తుందంట. ఆయన చే కార్యాలు జరిగిస్తుందంట. ఆయన కార్యాలన్నిటికీ ఆధారం పరిశుద్ధుల ప్రార్థన అనేటువంటి ఒక భక్తుడు సెలవిచ్చాడండి. హల్లెలూయా. చాలా కార్యాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉన్నాయి. అంటే పరిశుద్ధుల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మధ్యవర్తపు ప్రార్థన, విజ్ఞానపు ప్రార్థన, అలాగే విజ్ఞాపన అంటే మనం ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, అలాగే కన్నీటి ప్రార్థన, అలాగే రాత్రంతా కూడా యాకోబు పెనుగులాంటివంటి ఆ యాకోబు ప్రార్థన, అంటే తెల్లవారులు కూడా యాకోబు చేసేటువంటి ప్రార్థన అంటే రాత్రంతా కూడా. అంతేకాకుండా దేవాలయానికి వెళ్ళి కృంగిపోయినటువంటి పరిస్థితులతో, నిందలతో, అవమానాలతో ఉన్నప్పుడు మహారోధనతో ప్రార్థించింది ఒక స్త్రీ, హన్నా చేసినటువంటి ప్రార్థనలు ఏంటండి. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థనల ఫలితమే దైవ కార్యాలన్నిటికీ కూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయంటండి. హల్లెలూయా. ఈరోజు దైవ కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. దైవ కార్యాలన్నిటికీ మూలం పరిశుద్ధుల యొక్క ప్రార్థన అంటండి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని కొరకు మనం ఏం చేస్తామంటే కార్యాలు జరగాలని అనుకుంటాము కానీ ప్రార్థన చేయము. కార్యం జరగాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. అయితే సంఘము, దేవుని యొక్క సంఘము పేతురు కోసము అత్యాశక్తితో, పేతురు కోసము విశ్వాసముతో ప్రార్థిస్తున్నప్పుడు పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయినట్టండి. హల్లెలూయా. అంతేకాదు పౌలు శీలను బంధించినప్పుడు పౌలు శీల కొరకు వారు ప్రార్థించినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయంటండి. హల్లెలూయా. కార్యం జరిగింది. నీ ఇంటి వారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, శ్రేయాభిలాషికుల కొరకు, నీ యొక్క అభిమానుల కొరకు మనందరము కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలంటండి. హల్లెలూయా. మన కొరకు కన్నా ముందు, మన యొక్క ఇంటి వారి కొరకు కనుక ముందు మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన ఇంటిని దేవుడు క్షేమంగా ఉంచుతాడంటండి. హల్లెలూయా. అయితే మనం దేశము కొరకు, రాష్ట్రము కొరకు, మన ప్రాంతాల కొరకు, మన దేశ నాయకుల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన చేయబద్ధులమై ఉండాలి. హల్లెలూయా. మన దేశం క్షేమముగా ఉండాలంటే, మన రాష్ట్రం క్షేమముగా ఉండాలంటే, మన యొక్క ప్రాంతము లేదా మన పట్టణము, మన ఉన్నటువంటి వీధి క్షేమముగా ఉండాలంటే వారి కొరకు మన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన ఇంటిని దేవుడు క్షేమకరమైనటువంటి పరిస్థితిని ఇస్తాడంటండి. హల్లెలూయా. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా నిన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే దివారాత్రులు మనము దేవుని సందులో ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, అనేక మార్లు కుమిలిపోతూ నలిగిపోతున్నప్పుడు, అన్నాను అనేక విధాలుగా హింసించి నిందల పాలు చేసి అవమానముగా ఉంచినప్పుడు, అన్న రాత్రంతా కూడా ఆమె అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థించింది. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో, అయ్యా గతి లేనటువంటి నా బ్రతుక్కి నీకే అప్పగిస్తున్నానని విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు హన్నా యొక్క జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, మనకున్నటువంటి సమస్యల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఈ రాత్రి ఒక అద్భుతాన్ని దేవుడు చేయగలడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 11వ అధ్యాయము, నిర్గమాకాండము 8వ అధ్యాయము
పన్నెండు నుంచి పదమూడు వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ యొక్క ఇస్రాయేలీలు చాలా ఇబ్బంది పెట్టారంట. ఈ యొక్క ఇస్రాయేలీలు దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటిని కూడా చూచి వారు దేవుని స్తుతించక ఈ యొక్క మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఇస్రాయేలీలు అంట ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడకి దహన బలులు అర్పిస్తూ ఆ దూడకి వారు పూజిస్తూ నమస్కారం చేస్తుంటే దేవునికి చాలా కోపం వచ్చిందంటండి. ఎందుకంటే దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే వారు దేవుని చేత ఆ యొక్క ఐగుప్తుల చెర నుండి విడిపించబడ్డారు. ఆ యొక్క ఐగుప్తుల బానిసత్వం నుంచి విడిపించింది దేవుడు. అయితే దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ మర్చిపోయి వీరు అన్నిల వలె ప్రవర్తిస్తూ వారు బలులు అర్పిస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకుందంటండి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ కూడా మనం మర్చిపోతే దేవుడికి మన మీద కోపం వస్తుందంట. అయితే అలాంటి పరిస్థితిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవారు కుటుంబాల్లో ఉండాలండి. హల్లెలూయా. లేదా మధ్యవర్తమైనటువంటి ప్రార్థన దేవునికి మనకు మనం మధ్యవర్తులుగా ఉండి ప్రార్థన చేస్తే మనకు వచ్చినటువంటి ఉగ్రత మన మీదకి వచ్చినటువంటి శాపాన్ని దేవుడు తొలగించి ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. హల్లెలూయా. అయితే దేవుడు ఏమన్నాడంటే అక్కడ రాయబడి ఉంది ఈ యొక్క నిర్గమాకాండము 32 అధ్యాయము చూసినట్లయితే 31 నుండి 34 వరకు రాయబడి ఉంది. అప్పుడు మోషే అన్నాడంట. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనెను. హల్లెలూయా. ఈ యొక్క మోషే అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలను విడిపించింది నీవే, కానీ ప్రజలు మర్చిపోయారయ్యా, తప్పు చేశారయ్యా, దయతే ప్రజలను క్షమించయ్యా అంటే దేవుడు ఒప్పుకోనంటే, మోషే నువ్వు విడిచిపెట్టి ఇక నువ్వు నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పగా ఉంచుతాను, దయచేసి వారి మీదకి నా యొక్క అగ్నిని రగిలింపచేయమని అన్నప్పుడు అయితే దేవుడు ఏమన్నాడు, కావున నువ్వు ఊరకుండము. 32 అధ్యాయం 10వ వచనం ఉంది, నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని నశింపచేస్తానంటే మోషే అన్నాడు, అయ్యా వద్దయ్యా, ఆ యొక్క కోప మీద నా మీదకి రానియండి, నా యొక్క కుటుంబానికి మీద రానియండి, ఆ శాప మీద అయ్యా, ఒకవేళ కనుక వారిని నువ్వు అగ్ని చేత కాల్చివేస్తే నా పేరును జీవగ్రంథంలో నుండి తీసివేయమని దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడంటండి. హల్లెలూయా. నిజముగా మోషే చేసినటువంటి ప్రార్థన ఇశ్రాయేలీల్ని దేవుని యొక్క శాపానికి గురి కాకుండా దేవుడు విడుదల పరిచాడంటండి. హల్లెలూయా. కాబట్టి దైజనాంగమా, మన యొక్క దేవుని యొక్క ఉగ్రత వినాశనము కోపము ఆయనది మన మీదకి వచ్చినప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుందంట, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుందంటండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది మొట్టమొదటగా విజ్ఞాపన ప్రార్థన లేదా మధ్యవర్తపు ప్రార్థన అంటండి. రెండవదిగా చూసినట్లయితే ఆసక్తితో కూడిన ప్రార్థన, దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది అత్యాసక్తితో లేదా ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలంట. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, అక్కడ మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే కానీ ఏలియా చేసినటువంటి ప్రార్థన అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఉందంటండి. హల్లెలూయా. అందుకే ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాయబడి ఉంది మాట. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము అత్యాసక్తితో లేదా ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే ఆసక్తిగా ప్రార్థన చేస్తాం, ఏం చేస్తామంటే ఆసక్తిగా ప్రార్థన చేయడాన్ని మనం మోకరిస్తాము, కానీ మన యొక్క మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది, కానీ పెదాలతో స్తుతిస్తూ ఉంటాం, లేదా ఈ యొక్క దేహాన్ని మనము ఇక్కడ పెడతాము కానీ పరిపరి విధాల మన మనసు వెళ్ళిపోద్ది. అది అత్యాసక్తి కాదండి. ఖచ్చితంగా దైవ కార్యాలు చూడాలంటే, ఆశ్చర్యకార్యాలు చూడాలంటే, మన జీవితాల్లో స్వస్థత కార్యాలు చూడాలంటే మనము ఖచ్చితంగా ఆసక్తిగా ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేస్తారో, ఆసక్తి ఏ యొక్క వ్యక్తి అయితే ప్రార్థన చేస్తారో వారి యొక్క జీవితంలో దేవుని కృప పొందుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థన చేసినటువంటి ఏలియా 3.5 సంవత్సరాలు ఆ దేశం మీద వర్షం కురవ
చదవకూడదని ప్రార్థించాడు కార్యాన్ని చేసాడండి హల్లెలూయా ఆ శక్తిగా మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తాం నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో అత్యా శక్తిగో నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడండి హల్లెలూయా కూరగాయలు ఉన్నాయండి ఈ కూరగాయలు ఉడకబెట్టేస్తే గనక అది రుచి ఉంటుందా ఉండదు దాంట్లో కొన్ని వేయాలి అంటే ఉప్పు వేయాలి కారం వేయాలి పసుపు వేయాలి తాలింపు గింజలు అన్నీ వేయాలి అప్పుడు ఆ కూరకు టేస్ట్ అవునండి కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం మనము దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తిగా మన జీవితంలో దేవునికి స్థానం ఇచ్చి ఆసక్తిగా ఏ యొక్క విషయం నీకు జరగాలో లేదా నీ కుటుంబంలో ఎలా ఉంటే బాగుండు నా బిడ్డల జీవితంలో ఎలా జరిగితే బాగుండు అని నువ్వు అనుకున్నప్పుడు అది అత్యాసక్తిగా ఆసక్తిగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించిందంటండి హల్లెలూయా అంతేకాకుండా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేయాలి అదే మొదటి యోహాను పత్రిక 5:14 రాయబడి ఉంది అంటే ఆయన చిత్తానుసారం అంటే వాక్యానుసారముగా వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి వాక్య ప్రకారం మనము ఆ వాక్యాన్ని చదువుతున్నాం వింటున్నాం దాని ప్రకారం మనం చేస్తే మనం ఆజ్ఞలను మనం గైకొంటే ఖచ్చితంగా దేవుని హృదయం కదిలించబడింది అంటండి హల్లెలూయా అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఉంది మనము ఆత్మ బలముతో కూడిన ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన అండి ఆత్మ బలము దైవ శక్తిని మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి దేవుని కృపను మనం పొందుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని మెప్పించేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టి మనము ఆత్మ దేవుని యొక్క ఆత్మబలముతో దేవుని యొక్క శక్తితో మనం నింపబడి మనం ప్రార్థన చేస్తే అది దేవుని యొక్క హృదయం కదిలించబడింది అంటండి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రతిదినటువంటి మనము ఆత్మబలముతో కూడినటువంటి ప్రార్థన ఏ దేశంలో అయితే ఏ రాష్ట్రంలో అయితే ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని యొక్క శక్తిని పొందుకుంటారండి హల్లెలూయా మూడవదిగా చూసినట్లయితే యథార్థముగా చేసే ప్రార్థన నిజముగా దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది ఇలాంటి యథార్థమైనటువంటి ప్రార్థన అండి 2వ దినవృత్తాంతాల గ్రంథములో 29:2 రాయబడి ఉంది అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడి పేరు ఇస్కియా ఇస్కియా దేవుని యందు యథార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ యొక్క ఇస్కియా యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనికి దేవుడు జయాన్ని ఇచ్చాడండి హల్లెలూయా అదే యొక్క ఇస్కియా గురించి రాయబడి ఉంది 2వ రాజుల గ్రంథము 20:2-6 చూసినట్లయితే ఇస్కియాకు భయంకరమైనటువంటి రోగము కలిగింది భయంకరమైనటువంటి మరణము కలిగినప్పుడు ఇస్కియా ఏం చేశాడండి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట గోడ తట్టు త్రిప్పుకొని నాకు వచ్చినటువంటి రోగము నాకు వచ్చినటువంటి బలహీనత అయ్యా నీ సన్నిధిలో యథార్థవంతుడిగా నేను ఉన్నాను సత్యముతో నేను ఎలాగ నడుచుకున్నాను సత్యముతో నేను ఎలాగ సేవించాను దయతో జ్ఞాపకం చేసుకోమంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ రోగము నుంచి దేవుడు విడుదలిచ్చాడండి హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము మనకు జయం కావాలంటే మనం మన యొక్క పోరాటాల్లో జయం కావాలంటే యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలండి హల్లెలూయా చిన్నపిల్లల్ని చూసినట్లయితే వారి యొక్క హృదయాల్లో కుళ్ళు ఉండదు కపటం ఉండదు వారి యొక్క హృదయాల్లో మాయ ఉండదు మాయ ఉంటుందండి మాయ ఉండదు కానీ ఈ చిన్న పిల్ల యొక్క హృదయాలు కుళ్ళుండో కుతంత్రాలు ఉండాలి ద్వేషాలు ఉండవు పగలుండవు ఏమీ ఉండవు కానీ హానికరంగా చేయాలన్న మనసు కూడా ఉండదు కానీ ఆ చిన్న బిడలు ఎలాగైతే మంచి మనసుతో మంచి హృదయంతో ఉన్నారో ఆ పసిపిల్లల యొక్క హృదయాలు కలిగినటువంటి జీవితం మనం ఉంటే గనక దేవుడికి ఆ యథార్థత అంటే చాలా ఇష్టం అంటండి హల్లెలూయా మనము కూడా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మన నిజస్థితి ఒప్పుకోవాలి మన యొక్క జీవితంలో ఆయనకి ఇష్టం లేనిది ఏందో లేదా దేవునికి మనకు ఆయాసం తెచ్చేటువంటి పనులు ఏం చేసావు మన యొక్క నిజస్థితి మన గతి ఏంటి మన బ్రతుకేంటి మన జీవితం ఏంటి అని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుని సన్నిధిలో దేవ సన్నిధిలో మోకరించినప్పుడు అయ్యా నా జీవితం ఇలాగుంది మాయ బ్రతుకులో బ్రతుకుతున్నాను ప్రార్థిస్తున్నాను కానీ మాయ జీవితము నేను ప్రార్థిస్తున్నాను కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని నిజస్థితిని మనం మోకరించి దేవుడితో చెప్పుకోవాలండి హల్లెలూయా ఈనాడు చాలా క్రైస్తవ లోకము యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నారు కానీ వారి జీవితాల్లో కార్యాలు జరగలేకపోతున్నాయి
పడిపోవడానికి మాయ. ఎప్పుడైతే మనం మాయను విడిచిపెడతామో, ఎప్పుడైతే కుళ్ళును ఒక వ్యక్తి దీవించబడుతూ ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే చాలా కుళ్ళు ఎవరికి దేవుడు పెడలే. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, యథార్థమైనటువంటి ప్రార్థన చేసేవారంటే దేవుడికి ఇష్టం అంటండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చు లేదా నీ యొక్క గృహములో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు మన నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నది, నిజస్థితిని పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క బ్రతుకుని దేవుని సన్నిధిలో, మన చెడును దేవుని సన్నిధిలో నిజముగా మనం యథార్థముగా ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరము మన మీద ఉంటుంది అంటండి. హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తూ మనకుంటున్న నిజస్థితిని ఒప్పుకుంటారో వారి జీవితంలో దేవుని యొక్క కృప పొందుకుంటారంటండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని పడినటువంటి మనం దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఏమి నేర్చుకున్నాం, విజ్ఞాపన ప్రార్థన, మధ్యవర్తపు ప్రార్థన, రెండవదిగా అత్యాశక్తి లేదా ఆసక్తితో కూడిన ప్రార్థన, రెండవదిగా మూడవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, నాలుగవదిగా యథార్థముగా చేసే ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో వారు దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తారంటండి. హల్లెలూయా. అందుకే అంటాడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడంట. నిజముగా యథార్థముగా బ్రతుకుచున్నప్పుడు మన జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కానీ మన యథార్థత ఎవరు చూస్తున్నారు, మనుషులు గ్రహించలేకపోవచ్చు, కానీ మన యొక్క యథార్థత దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైనా యథార్థవంతులకు దేవుడు చీకటిలో వెలుగు పుట్టిన అన్నాడు. యథార్థవంతులు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గి ఆలకిస్తాడంటండి. హల్లెలూయా. ఒకవేళ యథార్థవంతులకు చీకటి వచ్చినా మన జీవితంలో దేవుడు వెలుగుతో నింపుతాడు. మనం యథార్థముగా బ్రతుకుచు ప్రార్థన చేస్తే మన యొక్క వెలుగంటే ఎలాగంటే తేజరిల్లుద్ది అంటండి. హల్లెలూయా. పగటికి పగలు ఎలాగైతే తేజరిల్లుద్దో యథార్థముగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఒకానొక రోజు యథార్థవంతులంటే దేవుడు ఇష్టపడుచున్నాడు. యథార్థముగా ప్రార్థన చేసేవారంటే ఖచ్చితంగా ఒకానొక రోజు ఉన్నత స్థితిలో ఉంటామండి. హల్లెలూయా. యథార్థవంతుడు లోకానికి విరోధి. ఈరోజు మాయగాళ్లే లోకంలో అన్ని నమ్ముతారు, మాయగాళ్ళు వారు చెప్పిన మాటకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ యొక్క మాయ లోకములో మాయ మాటలు చెప్పేవారికి మనం భయపడక, దేనికి మనము జడియక, యథార్థముగా ప్రవర్తిస్తూ దేవుని కొరకు నిలబడినప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిచ్చే రోజులు వచ్చేసినాయి. ఖచ్చితంగా మనం యథార్థముగా భక్తి చేస్తే మన కుటుంబం సురక్షితంగా ఉంటుంది. యథార్థముగా మనం ప్రార్థన చేస్తే ఏ కరోనా కూడా మనల్ని తాకనే తాకదండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనము యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది మరి యొక్క ప్రార్థన అంట, ప్రార్థన ఉపవాస ప్రార్థన. అందుకే యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి దుఃఖించుచు మనపూర్వకముగా మనము ప్రార్థన చేస్తే మన దేవుడంట శాంతిమూర్తి అంట కరుణా సంపన్నుడంటండి. హల్లెలూయా. దేవుని హృదయాన్ని కదిలించేది ఉపవాస ప్రార్థన అంటండి. అందుకే నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం అక్కడ చూసినట్లయితే ఈ యొక్క మాటలు అక్కడ నెహెమ్యా అంటున్నాడు. నెహెమ్యా తన యొక్క వేరే ప్రాంతాన్ని వెళ్ళినప్పుడు ఈ యొక్క యెరూషలేము పట్టణం గురించి విన్నాడు. యెరూషలేము పట్టణం అంతా కూడా దెబ్బ అయిపోయింది, యెరూషలేము మందిరం పాడైపోయింది, యెరూషలేము మందిరాన్ని ఈ యొక్క వీరు కాల్చివేశారని చెప్పి వేదనతో కన్నీరు కారుస్తున్నాడు ఈ యొక్క నెహెమ్యా అండి. హల్లెలూయా. కన్నీరుతో ప్రార్థన చేశాడని ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క నెహెమ్ యొక్క ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించాడంటండి. హల్లెలూయా. నిజంగా ఎంతో మనస్తాపం పొందాడంట, ఎంతో దుఃఖముతో అతడు వేదనతో ఉపవాసం ఉండి యెరూషలేము మందిరము కట్టబడే వరకు కూడా, కార్యము జరిగే వరకు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చాడంటండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది పురుషులు కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి పురుషులు ఉన్నారు. మన దేవాది దేవుడు అయినటువంటి యెస్సయ్య కూడా కన్నీరు కార్చే ప్రార్థన చేసినటువంటి అలవాటు అండి. హల్లెలూయా. ఈనాడు పురుషులు ఎలాగున్నారో మీకు తెలుసు. ఈనాడు క్రైస్తవ జనాంగమైనటువంటి మనందరము కూడా
దేవుని యొక్క సన్నిధిలో మనకొచ్చేటువంటి కష్ట దశలో దీన దశలో దెబ్బ అయిపోయినటువంటి మన బ్రతుకుల్లో కార్యాలు జరగాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకునేవారు, దైవ ప్రత్యక్షతను పొందుకునేవారు. కొన్ని కొన్ని విషయాలు మనం విన్నప్పుడు, కొన్ని కొన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనల్ని అనుకున్నప్పుడు, దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, చచ్చిపోదామంటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోతూ నలిగిపోతూ భరిస్తున్నటువంటి అవమానాలను బట్టి, నిందలను బట్టి ప్రభువా నీవే దిక్కని ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు, ఆనాడు నెహెమ్యా యొక్క ప్రార్థన ఆలకించి యెరూషలేము మందిరాన్ని బాగు చేసిన రీతిగా మన కుటుంబాలు కూడా దేవుడు బాగు చేయబోతున్నారు. హల్లెలూయా. దెబ్బ అయిపోయినటువంటి మన కుటుంబాలు, మన యొక్క జీవితాన్ని దేవుడు, దెబ్బగా ఉన్నటువంటి మన బ్రతుకులను దేవుని యొక్క ఇష్టానుసారముగా నిలబెట్టడానికి దేవుడు మనతో ఈరోజు అన్నాడు. దేవుని యొక్క హృదయాన్ని కదిలించాలంటే, దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది ఉపవాస ప్రార్థన అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు మనం ఏదైతే సమస్యల్లో ఉండి దెబ్బైపోయామో, ఏ యొక్క సమస్యల చేత చచ్చిపోదామనుకున్నామో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నామో, ఏ సమస్యల చేత నిందల చేత అవమానించబడి ఇక నా జీవితం ఎందుకు, ఇక నా బ్రతుకు ఎందుకు, నా యొక్క బ్రతికింతే దేవుని నమ్ముకున్నా అనుకుంటున్నటువంటి మనతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దెబ్బైపోయినటువంటి మన కుటుంబాలని దేవుడు బాగు చేయబోతున్నారండి. హల్లెలూయా. మన జీవితాల్లో ఎక్కడైతే నిందల పాలయ్యామో, ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే అయిపోయామనుకున్నామో, అటువంటి పరిస్థితి నుంచి మన దేవుడు లేవనెత్తి బలపరచబోతున్నారండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనకుంటువంటి సమస్యలకు పరిష్కారం ఇచ్చేది ఉపవాస ప్రార్థనే. మనము కన్నీరు కార్చి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది అంటండి. హల్లెలూయా. ఈనాడు మన కుటుంబాలు బాగుపడాలంటే, మన బిడ్డలు బాగుపడాలంటే, మన దేశము బాగుపడాలంటే, మన రాష్ట్రము బాగుపడాలంటే, మన ప్రాంతము బాగుపడాలంటే, వ్యక్తిగతంగా మన జీవితాన్ని దెబ్బైపోయినటువంటి మన బ్రతుకులను, మన కుటుంబాలని అప్పులు పాలైపోయి ఆర్థిక మాంద్యంలో పడిపోయినటువంటి మన కుటుంబాలు బాగుపడాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క హృదయాన్ని కదిలించగలము. హల్లెలూయా. నాన్న అయిపోయామయ్యా, దిక్కు లేదయ్యా, నీవే మా స్థితిని మార్చగలవయ్యా అని మన దేవుణ్ణి అడిగినప్పుడు మన దేవుడు కనికర సంపన్నుడు అండి. కనికరించి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మనం పట్టుకుని ఆయన పాదాల పడి మీద పడి మనం ఏడుస్తామో, ఆయనకు హృదయాన్ని దేవుడు కదిలించేస్తాడండి. హల్లెలూయా. ఆయన అక్కడ ఉండే దేవుడు కాదు, కానీ ఎక్కడైతే మనం ప్రార్థిస్తున్నామో, ఎక్కడైతే మనం ఏడుస్తున్నామో, అక్కడికి మన దేవుడు దిగి వచ్చి మనకున్న సమస్యలో పరిష్కారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రదేనబడినటువంటి మనము దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, మధ్యవర్తపు ప్రార్థన చేయాలి, ఆశక్తిగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన, అలాగే ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుని యొక్క హృదయాన్ని కదిలించగలము. కాబట్టి బ్రదైవ జనాంగమా, మనందరం కూడా అటువంటి ప్రార్థన మనం చేద్దాం. అత్యాశక్తితో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క హృదయాన్ని మనం కదిలించేయాలి, ఆయన సింహాసనాన్ని మనం కదిలించేయాలి. ఎందుకంటే గతి లేనటువంటి మన నా బ్రతుకుని, గతి లేనటువంటి నా కుటుంబాన్ని దేవుడు ఒక్కడు జాలి పడుతున్నాడు, దేవుడు ఒక్కడు చూస్తున్నాడు. దెబ్బైపోయినటువంటి మన కుటుంబాలు చూచిన దేవుడు, దెబ్బైపోయిన నా కుటుంబాన్ని చూచిన దేవుడు త్వరలో గొప్ప ఆశీర్వాదాలతో మన సంఘాలని, మన దేశాన్ని, వ్యక్తిగతంగా మా కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నత స్థలంలో ఎక్కించబోతున్నారు. కాబట్టి వంటి అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనందరి కుటుంబాలకి దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.